हरे स्वामी जय जगदीश हरे स्वामी जय जगदीश हरे नरसिंहदेव 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 नरहरि नरहरि महाराज 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 प्रभु पदा प्रभु पदा प्रभु पदा गुरु देवा गुरु देवा गुरु देवा हरि बोल 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 समस्त भक्त विघ्न विनाशक श्री श्री लक्ष्मी नरसिंह देव भगवान की जय भक्तराज प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय गोविंदा गोविंदा ఇది సంస్కృతంలో ఉంది మేము రోజు దీన్ని పాడుతూ ఉంటాం ఇది ముఖ్యంగా ఉదయం సాయంత్రం ప్రయాణాలప్పుడు కూడా పాడతాం ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది స్థలే రక్షతు వామన జలే రక్షతు వారాహ అటవ్యాం నారసింహశ్చ నమాం పాతు కేశవః అదోయిందా భూమి మీద ఉన్నప్పుడు వామన్ని స్మరించండి అడవిలో ఉంటే వరాహస్వామిని స్మరించండి అటవ్యాన్న అడవిలో ఉంటే నరసింహస్వామిని నీళ్ళల్లో ఉంటే వరాహస్వామిని స్మరించండి నమాం పాతు కేశవ ఎక్కడున్నా సరే కేశవుడే మన రక్షిస్తాడు సర్వదేవ నమస్కారం కేశం ప్రతిగచ్చది అందుకనే యదాకాశస్థితో ఆకాశంలో ఉండే ఉదకాలు అంటే నీరు అన్నీ కూడా చివరికి ఎక్కడ చేరుతాయి సముద్రాన్ని చేరుతాయి ఎక్కడెక్కడ నమస్కారాలు కూడా కేశవుణ్ణే చేరుతాయి అందుకనే చెప్తాడు అన్నమాచార్యులు వారు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ఇంకా ఉంది మళ్ళీ మనం అమ్మా అమ్మా సో నేను సరదాగా ఒక మాట చెప్తుంటాను వై లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్ కదా మనం అందుకనే అన్నమయ్య అంటాడు గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణన రోయితని ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణన రోయితని గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము ఇంకా చాలా ఉంది అయితే మనకి చాలా దొరికినాయి ఇప్పుడు మనం అదృష్టవంతులు అంటున్నారు అన్నమయ్య ఏం దొరికినాయి అంట గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు మనం చాలా అదృష్టవంతులు గోవింద మాధవ కేశవ నారాయణ హరి ఇలా ఎన్ని నామాలు దొరికినాయి మనకి కాబట్టి మనం ఏం చేద్దాం ఆడుదమీతని పాడుదము ఆడేసుకుందాం ఆయనతో ఆయన నామాలు పాడేసుకుందాం
ఇంకా ఏం చెప్తాను, సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. ఇందాక చెప్పాను బయట కొనుక్కోలే మనశ్శాంతి, అందుకని అది పోగొట్టుకోకూడదు. ప్రాణం లేని వస్తువుల కోసం మనశ్శాంతిని పోగొట్టుకోకండి, వస్తువులు వదిలేసుకోండి, మళ్ళీ కొనుక్కోండి, మనకు ప్రాప్తి ఉంటే వస్తుంది. నాకు సెల్ ఫోన్లు ఇలాంటివి మూడు పోయినాయి. నమ్ముతాంగా, ఓ పెళ్ళికి వెళ్ళా ఓడిపోయింది, ఆటోలో ఓడిపోయింది, ఇంకోటి నమ్మి పోయి, మూడో నాలుగు పోయినాయి. మూడో నాలుగు గిఫ్ట్లు ఇచ్చి అది పక్కన పెట్టి గిఫ్ట్ ఇస్తే సంతోషం. వాడు పేదవాడు, వాడికి అవసరం ఉంది, ఏదో చదువుకుంటున్నాడు, బ్యాంక్ వచ్చింది, వెళ్ళాం ఒక దళిత పిల్లవాడు వాడికి ఒకటి ఇచ్చాం. సరే ఇంకోళ్ళు ఎవరు అయితే, ఇక్కడ విషయం ఏంటంటే అనుభవం వచ్చే కొద్దీ డిటాచ్మెంట్ పెరుగుతుంది. ఎప్పుడు డిటాచ్మెంట్ పెంచుకోండి, అలాగే నిర్లక్ష్యంగా ఉండొద్దమ్మా. ఎందుకంటే మీరే ఆగిపట్టు. నేను మొన్న మూడు రోజులు ఒకరి ఇంట్లో ఉన్నా, వాళ్ళ అబ్బాయితో చెప్పాను, ఒరే బాగా గుర్తుపెట్టుకో, అమ్మ నీరసంగా ఉంది, ఇంటికి దీపం అమ్మే, అమ్మ లేకపోతే ఏమీ లేదు, అమ్మే అన్ని, అమ్మ మనస్సు బాగోలేదు, అమ్మ మనస్సు బాగోని చేత శరీరం పాడైంది. ఇప్పుడు నువ్వు టర్నింగ్ పాయింట్లో ఉన్నావు, ఆవిడ బర్నింగ్ పాయింట్లో ఉంది. నువ్వు ఎర్నింగ్ చేస్తే తప్ప ఇక్కడ ఈ బర్నింగ్ పోయి టర్నింగ్ పాయింట్ మరొకటి రాదు. అందుకని అమ్మ మనస్సు ఆర్థిక స్థితిలో కొట్టుమెట్టాడుతుంది, ఎలా నా కొడుకులు, ఎలా మా ఆయన అనుకుంటుంది. కాబట్టి నువ్వు సీరియస్గా తీవ్రంగా ఆలోచించి బాధ్యతతో ప్రవర్తించు. బీ ఎ గుడ్ సన్, డోంట్ బీ ఎ గర్ల్. మరి ఎంతే కదా, సన్స్ బన్సలా మెత్తకుండాలి కానీ గన్స లేకుండాది కదా. సో అన్నమాచార్య వారు ఏమంటున్నారు అంటే, నిర్మలుడు అంటున్నాడు భగవంతుడు, సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. నిర్మలుడు ఎప్పుడు డిస్టర్బ్ అవడు, మీరు గమనించండి. వాడు వచ్చాడు హిరణ్యకశిపుడు, మీరు సినిమాలో కూడా చూశారుగా, ఎక్కడ్రా ఎక్కడా మీ హరి అన్నాడు. అంటే ఆశేషుడు అన్నాడు, అక్కడే ఉన్నాడు, నీలాంటి పాపాత్ముల కళ్ళకు కనబడ్డావు అంటాడు. ఏంట్రా నోరు పెగులుతుంది, తగ్గో దించుతారా అంటాడు యశ్వరంగారు. యాక్చువల్గా అప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన లక్ష్మీదేవితో పాటుగా. మరి వాడు వచ్చాడు కదా, వేసేయచ్చు కదా, అలా వేసేస్తే లోకోపకారం అవుతుందా? ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ప్రహ్లాదులు పుట్టాలిగా, చాలా జరగాలిగా, వాడిని వేసేస్తే ఎలాగా ప్రహ్లాదుడు గొప్పతనం ఎలా తెలుస్తుంది? ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నయ్య ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పక్కన పడేసాక ఊళ్ళో కూర్చుంటాడు, నచ్చుతామంటాడు, ఏమయ్యా మా ఆవిడ ఎప్పుడూ నాతో ఉండే మా ఆవిడ భయపడిపోయిందని చూసి, అయిపో మా ఆయన ఎప్పుడు ఎంత కోపంగా చూడలేదు నేనని, మా అబ్బాయి బ్రహ్మదేవుడు భయపడిపోయాడు, నువ్వు మట్టుకు చూడవు, నువ్వేంటి ఎలా కూర్చుండి బయలుదేరా. నరసింహస్వామి క్వశ్చన్, ప్రహ్లాద నీ బయలుదేరా అన్నారు. అంటే ఆయన ఏమన్నారు తెలుసా, స్వామి నన్ను మోహంలో ముంచెత్తే సంసారాన్ని చూసి భయపడాలి కానీ నా తండ్రివి కదా, నిన్ను చూసి నేనెందుకు భయపడాలి స్వామి. నేను తిట్టకూడదు అనుకుంటాను కానీ కొన్ని విషయాల్లో హిందువుని తిట్టక తప్పట్లే. ఒక్క నరసింహ స్వామి ఫోటో బొబ్బ పెట్టుకోకూడదు అంటాడు. కృష్ణుడు అర్జునుడు గుర్రాలు బొబ్బ పెట్టుకోకూడదు అంటాడు. ఇంకా ఏవో ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్తాడంటే, ఏదో పని లేని వాడు పిలిచి తలగొరిగాడని ఏదో సామెతం ఆ మాదిరిగా, దానికి ఒక రేజ్ ఉండదు. మొన్న ఎవరో ఫోన్ చేసి అడిగారు, స్వామి కృష్ణుడు ఫ్రూట్ ఉండేది, ఉంచుతా ఉంచకూడదా, కొనుక్కుందాం అనుకో, కొనచ్చా కొనకూడదు, ఏ ఎందుకు కొనకూడదన్న, అంటే ఫ్రూట్ ఉంటే అన్ని ఉదేస్తా ఉదేస్తా, నీ దరిద్రం ఉదేస్తా ఉదేస్తా, నిజమే ఆ నవ్వులు క్యాప్చర్ చేయాలి. నేను చెప్పేది, నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి కాదు, తిరుపతిలో గోవిందస్వామి గుడి ఉందా, అక్కడ పెద్ద కోనేరు ఉంటుంది కొంచెం ముందుకు వచ్చాక, ఆ కోనేరు దగ్గర సింధూరి పార్క్ అని ఉంది. చాలా మంచి పిల్లవాడు శశి, ఫస్ట్ టైం వచ్చాడు టెంపుల్లో కలిశాడు, ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు ప్రభు శశి సింధూరి పార్క్ హోటల్ ఓనర్. నేను వెంటనే సరదాగా అన్న, శశి వితౌట్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ మసి. శశి అంటే ఎవరు, ఇప్పుడు నేను అలాగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి అలా చెట్టు చాటు నుంచి చంద్రుడు వస్తుంటే ఆహా చంద్రమా మనసో జాత అని సమరపడ్డాను.
చంద్రుడు మనకు కారకుడు కదా, ఆయన బుద్ధి చెందుతుంటే మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మన ఒక్కళ్ళని అదృష్టవంతులను గర్వంగా చెప్తాను. ఎందుకు, మనకు అక్కడ అంత దూరంలో అంకులు ఉన్నాడు, అంత దూరంలో